నిజమైన ప్రేమ అంతరించిపోవటం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఒక విషయాన్ని దైవదాసుడు చెప్పాడు, అది ఒక చిన్న గాయపడిన జంతువును గూర్చి. అది అపాజం అనేటటువంటి ఒక జంతువు. క్లియర్గా చెప్పాలంటే ఆ పూర్తిగా తయారు కాని ఆ పిల్లలకు పాలిచ్చి పెంచేటటువంటి ఒక క్షీరం. కాబట్టి ఆ జంతువును గూర్చి ఆయన చెప్తూ, నిజంగా జంతువుకున్నటువంటి ప్రేమ నేటి దినాల్లో లేదు అనేటటువంటి విషయాన్ని దైవదాసుడు ప్రస్తావించుట జరిగింది. కాబట్టి దైవదాసుని ఇంటి యొద్ద అతడు ఉన్నప్పుడు ఆ కంచెను దాటుకొని పగటి వేళ ఈ అపాజం అనేటటువంటి జంతువు లోపలికి ప్రవేశించింది. అప్పటికే దానికి బలమైన గాయమైంది. మరి ఆ గాయమును బట్టి అది పూర్తిగా అస్వస్థతకు గురి అయిపోయింది. తనలో ఉన్నటువంటి ఆ బ్యాగ్ ఆ యొక్క బలహీనతను బట్టి తెరుచుకుంటే అందులో 9 పిల్లలు ఉన్నాయి. ఇది మరణాపాయ స్థితిలో కూడా ఆ 9 పిల్లలకు పాలివ్వటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయము అక్కడ ఉన్నటువంటి దైవ సేవకునితో కూడా మరికొందరికి దుఃఖమును బాధను కలిగించింది. అలాగే దైవ సేవకుని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తన పిల్లలకు కూడా అది బాధ కలిగించింది. కాబట్టి ఈ రీతిగా అది ఇంచుమించు 2 దినములు అక్కడ ఉన్నది. ఆ ఇంటికి వచ్చినటువంటి ఒక సహోదరి దైవదాసునితో చెప్తుంది, దాని బాధ మనం చూడలేకపోతున్నాం, తుపాకీ తీసుకొని కాల్చేయమని. అయితే దైవదాసుడు అన్నాడు, నేను అలాంటి పని చేయలేను, ఎందుకంటే నేను ఎన్నో జంతువులను వేటాడాను, ప్రభువు నాకు చూపిస్తేనే. కానీ దీని విషయంలో నేను జోక్యం చేసుకోను, అది ఒక తల్లి ప్రేమను అది కలిగి ఉంది. కాబట్టి ఆ తదుపరి దైవదాసుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నప్పుడు దేవుని స్వరం వినపడిందంట, నా కుమారుడా. నిజంగా అది కూడా ఒక తల్లి, ఒక స్త్రీ, ఇంచుమించుగా 24 గంటలు నీ దగ్గర అది ఉంది. నీవు తల్లి ప్రేమను గురించి బోధిస్తూ దాని యొక్క జీవితాన్ని కూడా నువ్వు ఉదాహరణగా చెప్పావే, అయితే దాన్ని ఎందుకు నువ్వు బాగు చేయలేకపోయావు? అది నీ ఇంటి వద్దనే కనిపెట్టుకొని ఉన్నది కదా అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు దైవ సేవకుడు దుఃఖంతో నింపబడ్డాడు. కనికరం అతని హృదయంలోనికి వచ్చింది. దాని వద్దకు వెళ్ళి చేయి వేసి హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ప్రైజ్ ద లార్డ్, ప్రేమైన దేవుని బిడ్డలారా, తిరిగి దానిలోనికి జీవం వచ్చింది. ఒక్కసారి దాని చూపును దైవ సేవకుడు చూస్తే దాని కంటిలో కృతజ్ఞత ఉంది. అది పైకి క్రిందికి చూస్తూ ఉంది, నీవు నాకు చేసిన ఈ మేలును బట్టి నీకు కృతజ్ఞతలు అని తెలియచేసినట్లుగా ఆ చూపు ఉంది. తిన్నగా తన పిల్లలను తీసుకొని తిరిగి దాని యొక్క స్వగృహానికి, అనగా అది నివసించేటటువంటి స్థలానికి వెళ్ళిపోయిందట. నిజంగా ఈ జంతువుకున్నటువంటి ప్రేమ మరి నేటి దినాల్లో ఎందుకు లేదండి? ఈ కసాయి మనస్సు మానవుల్లో ఎందుకు వస్తుంది? ఎక్కడో దూరమునే ఉద్యోగం చేసుకునేటటువంటి పురుషులు ఉంటారు, స్త్రీ మరి ఆ యొక్క ఇంటి యొద్ద ఉంటుంది. కాబట్టి అతడు సంపాదించి తన భార్య కోసం నిలువ చేసి ఇంటికి వస్తే ఆమె వేరొకరితో జీవించుట ఎంత దుఃఖకరం. నేటి వార్తాపత్రికలను చూడండి, ఏమైపోయింది అనురాగం. అక్కడ ఉన్న దినాలన్నీ కూడా ఆ భర్త అనుకుంటా ఉంటాడు, నిజంగా నేను ఎప్పుడూ ఇంటికి వెళ్తాను, నా భార్య పిల్లలను చూస్తాను, నా కుటుంబాన్ని చూస్తాను అని ఎంతో కష్టపడి తన శ్రమంతా కూడా దారవోసి రాత్రి అనక పగలనక ఎంతో శ్రమించి తన కుటుంబం కోసం అతడు త్యాగం చేస్తే చివరికి అక్కడ దొరికింది ఏంటి? విషాదం, దుఃఖం, అతడి గుండె బ్రద్దలైపోయేటటువంటి విషయాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఏమైపోయింది? అలాగే అనేక మంది స్త్రీలు తన భర్తను నమ్మి తన ఇంటి నుండి బయటికి వచ్చి అతడితో జీవించగా అతడు వేరొక స్త్రీతో జీవించాడు అనేటటువంటి చేదైన వార్త ఆమె హృదయాన్ని తల్లడిల్ల చేయటం ఎంత బాధను కలిగిస్తుంది.
నేటి దినాల్లో పుట్టిన పిల్లలు కూడా ఎవరికి చెందిన వారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏమైపోయింది తల్లి లక్షణం? ఏమైపోయింది నిజ ప్రేమ? ఏమైపోయింది పరిస్థితులలో ఇంత భయంకరమైనటువంటి మరి కఠిన తత్వము రావటానికి కారణం ఏంటి? దేవుని ప్రేమ లేకపోవటయే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతి నువ్వు చెప్తే లోబడదు. ప్రకృతి దేవుని ప్రేమకు కట్టుబడి ఉన్నది అనే సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీ ఎదుట నిలబడి ఈ వాక్యాన్ని చెప్పటానికి నన్ను ప్రేరేపించింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమయే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చాలా క్లిష్ట సమయాల్లో, ఇబ్బందికరమైన వాతావరణంలో నేను ఉన్నప్పుడు, అనగా భయానకమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి దిగజారిన స్థితిలో నేను ఉన్నప్పుడు, నన్ను ఆదరించినది ఆ దేవుని ప్రేమే. ఈరోజు నేను ప్రకటించేది కూడా ఆ ప్రేమే. కారణం ఏంటంటే, ప్రభువుని నేను అడిగాను, ప్రభా నేడు మాకు అవసరమైనది ఏంటి? ఈ ప్రత్యక్షత మీరు మాకు ఇచ్చారు. ఈ యొక్క ప్రత్యక్షత మీద మమ్మల్ని మేము కట్టుకున్నాం. నేడు నీ రాకడ కోసం మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి నీ రాకడలో నిన్ను కలుసుకునే మార్గం ఏది అని అడిగితే, యథార్థమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ పెండ్లి కుమారుని స్వరము వినపడేటట్టుగా చేస్తుంది. ఆ ప్రేమయే కరుడు కరుడును పిలిచినట్టుగా, ఆ ప్రేమ అనేది అక్కడ ఆరంభమైతే ఆ ప్రేమ అనేది ఇక్కడ నుండి పొంగి పొరులుతుంది. ఈ రెండు కూడా ఒక దినాన కలుసుకుంటే, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే బైబుల్ చెప్తుంది, చూడండి, మొదటి యోహాను 4:18 మనం చూసినట్లయితే, ప్రేమలో భయం ఉండదో, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. కాబట్టి యథార్థమైన ప్రేమలో భయం ఉండదు. ఒకనాడు ఏదేను తోటలో దేవుని స్వరము వినటానికి ఆదాము అవలు ఆ చల్లపూట వేళ ప్రభు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా వచ్చేవారు, ప్రభువుని కలుసుకునేవారు, ఆనందించేవారు. అయితే ఎందుకు వారిలోనికి భయం వచ్చింది? ఎందుకు ప్రభు వస్తే వారు దాక్కున్నారు? ఈరోజు పైకి చాలా నీతిమంతుల్లాగా, పైకి భక్తిపరుల్లాగా వేషం వేసుకుంటున్నారు. ప్రియులరా, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఇంకా దేవుని యొక్క క్రమాన్ని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మనము దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి, మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకుంటాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలను ఎప్పుడు గైకుంటాం? ఆ ఆజ్ఞలను మనం ప్రేమిస్తాం, దేవుని మాటకు లోబడతాం. ఎందుకు అనేకులు అవిధేయులైపోతున్నారు? దేవుడు సెలవిచ్చిన వాక్యానికి లోబడకపోవటం, దేవుడు చెప్పినది నమ్మకపోవటం, దేవుడు చెప్పిన మాటలను సందేహించటం. ఈ సందేహం ఎక్కడ పడుతుంది? ప్రేమ లేనప్పుడే. నిజంగా నా దేవుడిని నేను నమ్మాను, ఆయన నా కోసం చేసిన త్యాగాన్ని నేను విశ్వసించాను. నేను విశ్వసించాను కనుక ఆయన చెప్పినదంతయు కూడా నాకు ఆనందమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ప్రభుత్వానికి నేను లోబడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఏమని ఉంది? ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మనం దేవుని ఆజ్ఞల యందు ఆనందించాలి. ప్రభు అంటే ఏంటి? దేవుని యొక్క మరి ఆజ్ఞ. కాబట్టి దేవుని యొక్క పరిపాలనకు మనం లోబడుచున్నాం. దేవుని స్తోత్రం. అవి భారమైనవి కావు. ఆమేన్. అవి భారమైనవి కావు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, అంత్య దినాలకు వచ్చేసామండి. పరిపూర్ణమైన అగాఫే ప్రేమలోనికి మనము మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమలోనికి మనం మార్పు చెందక పోయినట్లయితే, నిజమైన దేవుని సన్నిధిలో నిజమైన దేవుని ప్రేమను మనం అనుభవించలేము, ప్రభువుని కలుసుకోలేమండి. దయచేసి గమనించండి, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ఈరోజు
దేవుని సన్నిధిలో ప్రజలు కట్టుబిడిచి ఎందుకు తిరుగుతున్నారు అని అంటే దేవుని భయం లేదు సంఘంలో. అలాగే బోధించేవారికే భయం లేదు, వారే క్రమంలో లేరు. దైవ సంబంధమైన ఆ యొక్క హెచ్చరిక చేయగలిగిన స్థానంలో వారు లేరు. కారణం ఏంటంటే వారి వెనుక అనేకమైన లోపాలు కలిగి ఉన్నారు. కాబట్టి అనేకమైనటువంటి వారిలోనే మరి భయంకరమైన పరిస్థితులు ఉన్నట్లయితే వారు ఎట్లు ఇతరులకు బోధించు, వారు ఎట్లు ఆ రీతిగా చేయగలరు? కాబట్టి ఆజ్ఞలలో ఒకటి తప్పిపోయి నేను అన్నిటిలో కూడా కరెక్ట్గా ఉన్నానంటే అది యాక్సెప్ట్ చేయదు, దేవుడు దాన్ని అంగీకరించడండి. కాబట్టి మనము అన్ని ఆజ్ఞలు కలిగి ఉండి ఒకటి మిస్ అయితే మొత్తం మిస్ అయినట్టే. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నాం. శ్రేష్టమైన వర్తమానము దేవుడు మనకిచ్చాడు, శ్రేష్టమైన పరిచర్య ధర్మాన్ని మనకు అప్పగించాడు, శ్రేష్టమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు, మన స్థానం ఎక్కడో దేవుడు మనకు చూపించాడు. అయితే అది ప్రేమ లేనట్లయితే, ప్రేమ యందు మనము నిలిచి ఉండకపోయినట్లయితే అది వ్యర్థమే అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకల విషయంలో మనం ఆలోచన చేస్తే ఎందుకు వారికి ఉన్న సమయమంతా కూడా ఆ నూనెను అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఆ నూనెను ఎందుకు నింపుకున్నారు? వాళ్ళు ఎందుకు అంతగా ప్రయాసపడ్డారు? ఎందుకు మెలకువతో ఉన్నారు అని అంటే ప్రేమ. ప్రేమ ప్రేమను పిలుస్తుంది. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో చేశారు, వెరీ గుడ్. అలాగే అంత్య దినాల్లో గొప్ప కార్యాలు జరిగాయి, వెరీ గుడ్. ఈరోజు నీ జీవితంలో ఆ కార్యము క్రియారూపకం కాకపోతే నీవు దాంట్లో పాలివాడవు కావసమే. నీవు దానిలో పాలివాడవైతే ఆ క్రియ నీలో నుండి కూడా మరి బహిర్గతం అవుతుంది. అలా కాకపోతే మనము వ్యర్థులమే. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చాలా దినాల క్రిందట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానసిక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక సహోదరి మా సంఘంలో ఉండేది. ఆమె కోసం మేము అక్కడ అనుదినము ప్రార్థన చేసేవాళ్ళం. అయినప్పటికీ ఆమె స్థితి ఎంత దిగజారిపోయిందంటే పూర్తిగా మరి ఆ యొక్క రోడ్ల మీదకు వచ్చేసి ఆ న్యూస్ పేపర్స్ కానీ అక్కడున్న పాడుబడిన అక్కడున్నటువంటి ఆ యొక్క ఆ చెత్త పేపర్లన్నిటిని కూడా ఏరుచు రోడ్లు శుభ్రం చేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి ఉంది. మరొక సహోదరుడు వచ్చిన తన్నాడు, ఆమె కోసం మనం ఏమన్నా చేయగలమా? మనం ఏం చేయగలం? శ్రేష్టమైన హాస్పిటల్కి పంపిద్దాం. ఆ రీతిగా ఆమె హాస్పిటల్కి వెళ్ళింది. వైద్యులందరూ కూడా చేతులు ఎత్తేశారు. ఆమె విషయంలో ఒకటే మాట చెప్పారు, ఆమెని మానసిక రోగులు ఉండేటటువంటి హాస్పిటల్లో అడ్మిట్ చేయమని. నాకు చాలా బాధ కలిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె నేటికీ సాక్షిగా ఉంది. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నిజమే ఒక గొప్ప పరిచర్య మీరు మాకు ఇచ్చారు, గొప్ప పరిచర్యలో మేమున్నాం, ఆ కార్యాలు మాలో కూడా మరి విడుదల కాకపోతే ఈ బిడ్డలకు మేము ఎలా సమాధానం చెప్పగలం? ఈ రీతిగా ఈ సంఘంలో పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉన్నాడని ఎలా తెలుస్తుంది ప్రభువా అని నేను కొందరు సోదరులు కలిసి ప్రార్థన చేశాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక దినము పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంది. ఏమని చెప్తుందంటే ఆమెలో ఉన్నది ఏమనగా ఒక దురాత్మ. ఆ దురాత్మను బట్టియే ఆమె అలాగూ ఉన్నది అని. ప్రభా ఏం చేయమంటావు? దేవుడు చెప్పాడు ఆజ్ఞ ఇవ్వండి. కాబట్టి ఆజ్ఞాపించి ప్రార్థన చేయగానే ఆమెలో నుండి అది వెళ్ళిపోవాలని గద్దించగానే అనేక సాక్షుల ఎదుట గొప్ప కార్యం జరిగింది. ఆమెకు విడుదల కలిగింది, దేవునికి స్తోత్రం. అయితే నాకు గొప్ప ధైర్యం కలిగింది. అదేంటో తెలుసా? అదేంటో తెలుసా? దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. గొప్ప దైవజనులతో ఆయన చేసిన కార్యాలు ఈరోజు మనతో కూడా ఆయన చేస్తాడు. ఎందుకు మనము నిర్వీర్యులముగా ఉండాలి?
ఎందుకు పైకి భక్తి గలవారి మాత్రమే అయినట్టుగా ఎందుకు ఉండాలి? లేనిపోని నిర్జల మేఘాల వలె ఏదేదో మాటలు చెప్పి మాత్రమే ఎందుకు ప్రజలతో మనము మరి ఆ వాదించి ఆ రీతిగా వారిని బలవంతంగా మళ్ళించాలి? దట్ ఈజ్ రాంగ్. అక్కడ ఏదో లోపం ఉంది. పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైనటువంటి దేవుని కార్యాన్ని అక్కడ జరిగిస్తుంది. ఎక్కడైతే ప్రేమ ప్రసరిస్తుందో అక్కడ కృప తన యొక్క సింహాసనమును అధిష్ఠించి అద్భుతములను జరిగిస్తుంది. ఆ కృప స్వాధీనం చేసుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. కనికరం రావాలి, ప్రేమ రావాలి, దయ రావాలి. కానీ నేటి దినాల్లో అది ఉందా? ఎంతెంతో గొప్ప గొప్ప మరి మర్మాలను మనం చెప్పగలుగుతున్నాం, కానీ దాని క్రియలు ఏవి? మనం చాలా హైలైట్గా చెప్పుకోవచ్చు, పెద్ద పెద్ద కేకలు వేయచ్చు, ఆరవచ్చు, కానీ క్రియలేని విశ్వాసము మృతం. దైవ శక్తి విడుదల కావాలి. పైకి భక్తి గలవారిగా మనం ఉండకూడదాం. నిజమైన ప్రేమ గొప్ప కార్యాలు చేస్తుంది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడ్డాను. కాబట్టి నిజంగా నిజమైన ప్రేమ ఆ గొప్ప కార్యాలను చేస్తుంది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఈరోజు తన సంఘానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమను మించిన గొప్పది ఇంకొకటి లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఏ సంఘంలో ప్రేమ ఉండదో, ఏ మరి సమాజంలో ప్రేమ ఉండదో, ఏ స్థలములో దైవ సంబంధమైన ప్రేమ ఉండదో అక్కడ దేవుడు ఉండడు. దేవుడు అక్కడ ఉండడు కనుక ఏ కార్యము కూడా జరగదు. ప్రభు వస్తూ ఉన్నాడు, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఆయనను ఎదుర్కోవాలన్నా కూడా మనలో ప్రేమ ఉండాలి. ఆయన మన పట్ల ఏ కార్యమైనా చేయగలడు, ఆయన చేస్తాడు. మనం ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు అనే దృఢ నమ్మకం మనకు రావాలి. అలాంటి దృఢ నమ్మకం మనకి వస్తే, పరిపూర్ణమైన ప్రేమ మనకు ప్రభు మీద ఉంటే ఆయన నా మనవి ఆలకిస్తాడు, నేను ప్రార్థిస్తే ఆయన చేస్తాడని కనుక మనం నమ్మితే ఖచ్చితంగా అది జరుగుతుంది. అలాంటివి జరుగుట నేను ఎన్నో చూశాను. అనేక మంది దీనికి సాక్షులుగా ఉన్నారు. అయితే దాన్ని నేను హైలైట్ చేయను. ఇక నేను హైలైట్ చేసేది ఏంటో తెలుసా? దేవుడు ప్రేమయై ఉన్నాడు. ప్రేమ ఉన్నప్పుడే తన ప్రజలను ఆయన కాపాడుతున్నాడు. ప్రేమ ఉన్నప్పుడే ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ప్రసరించినప్పుడే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రేమగల దేవుడు మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు వాటితో కూడా ఇవన్నీ ఎందుకు చేయడు? దేవుని యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారు దేవుని పిల్లలై ఉన్నారు. అది దేవుని కృప. ఆ కృపలో మనం ఉంటే మనకు అన్నీ కూడా సాధ్యమే. దేవుడే మన స్వంతమైతే ఇక మనకెందుకు భయం? ఆ పరిపూర్ణమైన ప్రేమ మనలో భయాన్ని వెళ్ళగొడుతుంది. మరలా భయపడటానికి మనము దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందాము, క్రీస్తు ఆత్మను పొందాము. ఆత్మ ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉంటానన్నాడు. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. ఆ మధ్యాకాశంలో ఆ ప్రేమగల దేవుణ్ణి మనం ఎదుర్కోవాలంటే, దానికి సిద్ధపడాలంటే ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఆయన ప్రేమ నీలో ఉండాలి, ఆ ప్రేమ ఏకమై ఉండాలి, ఆ ప్రేమ నిన్ను ఐక్యపరిచి ఆయనతో కూడా కొనిపోబడటానికి సిద్ధపరుస్తుంది. అట్టి కృప ప్రభువు ఈ వర్తమానమును వినుచున్న ప్రతి ఒక్కరికి, అలాగే దూర ప్రాంతాలకు ఎవరి వద్దకైతే ఈ వాక్యం వెళ్తుందో వారందరికీ కూడా దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల రాజా, నీకు వందనాలు. నిజముగానైనా నీవు ప్రేమ అయి ఉన్నావు. నీ ప్రేమ లేకపోతే ఈ కార్యములు మేమేమీ చేయలేము. ప్రేమ లేకపోతే అసలు నీ నుండి మేము ఏది పొందుకోలేము నాయనా. ఆ ప్రేమ ఎంతో గొప్పది. నిజంగా మా కోసం నువ్వు చేసిన ప్రేమను వర్ణించటం మా వల్ల కాదు నాయన. అంత్య దినాలలో సత్యవాక్యమును ఎరిగి నాయన నిత్య జీవం కొరకై
నాయనా మధ్యాకాశంలోనికి వధువుగా కొనుకోబడుటకు సంసిద్ధమవుచున్న ప్రపంచ వ్యాపితమైనటువంటి నాయనా ఆ యొక్క వధువు ప్రభానికి స్తోత్రం. నీలో ఒక్కటై ఉండాలంటే ప్రేమ ప్రసరించాలి నాయనా. ఆ ప్రేమ ద్వారా మేము కృపను స్వాధీనం చేసుకొని నీతో పాటు యుగ యుగాలు మేము జీవిస్తాం. ప్రేమ లేకపోతే ఈరోజు మేము నీ పిల్లలము కాలేము నాయనా. ప్రేమ లేకపోతే మేము ఇతరులను ప్రేమించలేము. అగాపే ప్రేమ ఇతరులను ద్వేషించదు. అగాపే ప్రేమ వారికి హాని చేయదు. అగాపే ప్రేమ నష్టపోయినా సరే ప్రేమిస్తూనే ఉంటుంది. దానికి మూలం జీవం ప్రేమే. ఆ ప్రేమ గొప్పది నాయనా. అలాంటి గొప్ప ప్రేమ ఆయన మీరు మాలో ఉంచి మీ రాకడిలో కొనిపోబడే వరకు నీ ప్రేమను మేము కోల్పోకుండా నీ ప్రేమను పట్టుకుని నాయనా నీ అడుగు జాడలలో నడిచే కృపదాయచ్యమని నీ కృపాహస్తము అందరికీ తోడుగా ఉంచమని ప్రతి ఒక్కరిని నీ నిత్య రాజ్యం వైపు ఆకర్షించి నీతో కూడా ఉండే కృపను దయచేయమని నీ ప్రణాళికలో ఉన్న వారిని ఏకం చేయమని ప్రేమలో ఏకం చేయమని కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.